నేను అదే చెప్పిన కదా, అది నిజమైతే తండ్రి దిగేటోడు రంగంలో, కొడుకు వచ్చిందంటేనే దుకాణం మూతబడ్డదని అర్థమైంది. అదే కదా నేను ఓపెనింగ్లో చెప్పింది. అది గతంలో ఎన్నికల ఫలితాలు, ఎన్నికల పోలింగ్ ముగియగానే కేసీఆర్ వచ్చి మాట్లాడుతూ నేను ఏం చెప్పిన తలుపుకుట కాలుపుకుట పొగరుబొత్తుతనంగా వ్యవహరించేటోడు, ఇవాళ పొగరు ఎక్కడ పోయిందో కేసీఆర్ ఎక్కడ పోయినా నేను వస్తేనే మీకు అదే చెప్పిన. తండ్రి మోహన్ చాటేసిండు కొడుకును తెర మీద పెట్టిన, కొడుకు కూడా మొత్తం రాకంటే ముందే వచ్చి మాట్లాడేసి దులుపుకొని పోతే అయిపోద్దని నాకు తెలుసు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడు నేను, అది కూడా ఏం అతను ఇక్కడేం ఉండడు అది కూడా తెలుసు నాకు ఖచ్చితంగా. ఇప్పటికైతే అదే సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి లాంఛనంగా ఆ తారీఖును నిర్ణయించుకొని ముందుకెళ్తాం. నేను మీరు తప్పిన్నారేమో అనుకుంటున్నా, అది వార్ రూమ్ కాదు బార్ రూమ్లో వాళ్ళు చేసుకుంటున్నది. మీరు విన్న దాంట్లో, మీరు విన్న దాంట్లో ఇక్కడ సమాచార లోపం ఉంది. వాళ్ళు చేసుకుంటున్నారు సంబరాలు, బార్ రూమ్లో చేసుకుంటారు సంబరాలు కాదు విషాదం. ఇక వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఆ ఒక సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ అని ఉంటుంది, అట్లా ఉత్తుత్తి బ్యాంక్ లాగానే ఉత్తుత్తి ప్రభుత్వం పేరు మీద అక్కడ పెట్టుకొని ఫామ్ హౌజ్లో రెగ్యులర్గా తండ్రి కొడుకులు వాళ్ళే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు?